మొదటి కొరింథీ రాసిన పత్రిక 2 అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను నేను. 8, 9 వచనాలు చదువుతున్నాను. ఇంకా పైన చదువుతున్నాను, పైన చదువుతాను. కొని ఈ ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మరమైనట్లుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగుయండి. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపుడు ప్రభువును సిలువ వేగిపోయి ఉండరు. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచను? అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయాలకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడు ప్రభువా, నువ్వు నీతిమంతుడు అయినటువంటి దేవుడు ప్రభువా, ఈ కొత్త వాక్యం, కొత్త ధ్యానం ప్రభువా, తలంపులు నూతనమైనవిగా పరిశుద్ధాత్మ దేవ, నువ్వు అవి నూతనమైనవిగా ఆత్మలో పుట్టించాలి ప్రభువా. తండ్రి, నువ్వు ఏ విధంగా ఆత్మ చేత బయలుపరిచావో నీ పరిశుద్ధాత్మ చేత మీ సత్యాన్ని బయలుపరచాలి ప్రభువా. తండ్రి, ఎంతో ఆశీర్వాదం ఎంత దాచిపెట్టబడిందో అది ఆశీర్వాదం పెంచిపెట్టండి ప్రభువా. మీరు నీ వాక్యం ద్వారా అనేకులు స్వతంత్రించుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రభువా. తండ్రి, ఈ వాక్యమును ప్రభువా మీరు ఆశీర్వదించమని యేసునామమున స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య భాగాల్లో ఈ వాక్య భాగాన్ని నేను ఎప్పుడు కూడా ప్రకటించలేదు. ఏంటంటే, దేవుని జ్ఞానం మరమైనట్లుగా బోధించున్నాం అనే దానికి 1-2 సార్లు చెప్పినా సరే, దాని కింద భాగంలో ఏమి రాయబడి ఉందంటే, జగదుత్పత్తికి ముందుగా అనేది ఇది దేవుడు తన మహిమ నిమిత్తము. ఇక్కడ ఈ జ్ఞానం మరిగి ఉండేది జగదుత్పత్తికి ముందుగానే దీని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను అనే సబ్జెక్ట్ నేను ఎప్పుడు కూడా ఎవరి ముందు ఎక్కడ కూడా మాట్లాడలేదు. దేవుడు ఎలా నటిస్తాడో నాకు ఏం తెలియదు, కానీ మీరు కనిపెట్టవలసిన బాధ్యత మీది. దేవుని ఆత్మకు లోబడవలసిన స్థాయిలో నేను ఉండగలటానికి మేము హృదయాలు సిద్ధపరచుకోండి. వాక్యభాగం నిమిత్తం ఏ వాక్యభాగాన్ని మీకు బోధించినప్పటికీ కూడా అది నా ఆత్మలో నేను అనుభవించినటువంటి దానినే ఉండాలి. అలా అనుభవించకుండా ఏ ఒక్క వాక్యభాగాన్ని మీ దగ్గరికి నేను తీసుకురాను ఆ విషయం కూడా మీరు నాకు తీసుకోవాలి. ఈ వాక్యభాగాలు 2 అధ్యాయాలు ఇంటి ధ్యానించినా సరే ఊబి అని మీకు చెప్పాను నేను. దేవుని వాక్యం ఎంత చెప్పినా సరే ఇంకా బయలుపరచలేదు, బరచబడలేదు అనేది కనబడుతుంది నాకు. ఇది చెప్పిస్తామలే అనుకోవడానికి లేదు. అటువంటి సత్యాలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి దేవుడు. ఆయన జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, భవిష్యత్ కాలం, జరగనివ్వనటువంటి ఈ దేవుని జ్ఞానం యొక్క మర్మం అంతా కూడా ఈ కాలాల్లో దాచిపెట్టబడి ఉంది. ఫలాల్ని, సమయాల్ని, యుగాల్ని అనే తన స్వాధీనం అందించుకున్నాడు. ఈ యుగాలన్నింటిలో పరిశుద్ధులైన తన బిడ్డల్ని తన మహిమ నిమిత్తం ఏర్పాటు చేసుకుని ప్రభు చేసుకుని ఈ మహిమ కలిగిన స్వార్థని అంతర్యంలో దాచిపెట్టాడు దేవుడు. ఈ స్వార్థ అనేది ఎంత అమూల్యమైనది. ఈ స్వార్థలో దీనికి మహిమైన స్థానాలు అంటే ఇంకా అమూల్యమైనది. స్వార్థ ప్రకటించడంలో అమూల్యమైన స్థానాలు ఆత్మకి బయలుపరచబడతాయి. ప్రార్థించే సమయంలో చెప్పసక్కింతాని మూలలతో 8వ అధ్యాయం 2వ వచనం పత్రిక ఆ స్థానంలో ఒక ఆత్మ అందరి ఆత్మ వెళ్ళినప్పుడు ఒక వివిధ రకాలైనటువంటి పరిశుద్ధమైన స్థానాలు ఆత్మలో కట్టబడతాయి. అవి కట్టబడకుండా దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని, జ్ఞానాన్ని ఏ వ్యక్తి కూడా బయలుపరచలేదు. ఎన్నో పుస్తకాలు చదివినంత మాత్రాన బయలుపరచలేదు. అది థియలాజికల్ వేలో తిరుగుతారు, కానీ స్పిరిచువల్ లెవెల్లో స్పిరిట్ టచ్ చేసేటువంటి స్థానాలు ఆత్మకు లభించవు. నేను మీకు అనుభవపూర్వకంగా చెప్తాను, అనుభవించి చెప్తున్నాను. ఎన్నో ఎన్నో విషయాలు విని చెప్తున్నాను, అది ఆత్మలో అనుభవించి కూడా చెప్తున్నాను విషయాన్ని. ఎంత థియలాజికల్ వేలో వెళ్ళినా సరే ఆత్మలో పరిశుద్ధ స్థానం నిలబడినప్పుడు పరిశుద్ధులైన ప్రభుత్వం మనకున్న సంబంధం అనేది దాంట్లో నిలబడితే 100 ఫోల్డ్స్ అంటే 100 రెట్లు ఫలాన్ని, ఫలితాన్ని పరిశుద్ధులు తీసుకురాగలరు ఈ భూమి మీద. లేకపోతే అది 10% 5% మాత్రమే తీసుకొస్తుంది. ఆ సత్యం ఒకసారి జ్ఞాపకం తీసుకోవాలి. ఈ వాక్య భాగంలో నేను నొక్కుబట్టి చెప్పగలిగేది ఏంటంటే, దేవుని జ్ఞానం మరిగి ఉంది ఆది కాలం నుంచి కూడా జగదుత్పత్తికి ముందుగా ప్రభు వాటిని బయలుపరిచాడు ఆయన. అది లోకాధికారులో ఎవరికి కూడా తెలియదు. జగదుత్పత్తులు అంటే లోకం పుట్టినప్పటి నుండి, లోకం పుట్టినప్పుడు ముందు నుండి ఆ జ్ఞానాన్ని దేవుడు భూమి మీద ఆయన కనుపరిచాడు. సృష్టిలో, సృష్టి క్రమంలో
మానవుని తయారు చేయడంలో అంతా కూడా ఆయన యొక్క జ్ఞానం ఇమిడి ఉంది. ఇది దేవుడు తన బిడ్డలకు బయలుపరచాలని ఆయన ఎంతో ఉద్దేశించాడు. అది ఈ విషయాలన్నీ ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి ముందుకెళ్తున్నా నేను. అవసరం వచ్చిన మాట్లాడతాను ఆ విషయాన్ని కూడా తర్వాత అన్న. దాంట్లో ఒక మాట ఉంది ఏంటంటే, దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు, సృష్టిని మానవుడిని తన మహిమకు సృష్టించాడు. దేవదూతలు ఎప్పుడైతే తప్పిదం చేస్తారో మానవుడిని తన మహిమ కోసం నియమించుకున్నాడు. ఈ జనాంగం తన మహిమ కోసం నిలబడతారు అనుకున్నాడు అనుకున్నాడు. మహిమ కలిగిన గొడవ చేశాడు, మహిమ కలిగిన మానవుని చేశాడు, అంతటే తయారు చేసి పెట్టాడు దేవుడు. సృష్టి అంతా మహిమ కలిగినదిగా ప్రత్యక్షం అవుతూ వచ్చింది. ఈ సృష్టి అంతట్లో ఆయన నామం బయలుపరచబడుతూ వచ్చింది. మానవుడితో దేవుడు సహవాసం చేశాడు ఆదికాండం నుంచి కూడా ఆదామావులతో. దాని తర్వాత పతనం అయిన తెలుసు కదా అని. దాని తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభువుని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలు ప్రవచనాలన్నీ ఆదికాండం నుంచి మొదలు పెట్టబడ్డాయి. ప్రవచనం క్రీస్తు యేసుని గురించి, ఆయన పుట్టుక మరణ పునరుత్థానాల గురించి వ్రాయబడింది. మరణ పునరుత్థానాలు ఆయన పుట్టుక అన్ని 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 కూడా సాగు చేయబడ్డాయి. చేయబడినప్పుడు ఆ ప్రేమలో పరిశుద్ధుని యొక్క ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, శిలువలో ఆయన కార్యం ప్రత్యక్షమైనప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా పరిపూర్ణత చెందాయి. అనగా ఈ ప్రవచనాలన్నీ కూడా సంపూర్తి చెంది అనమాట. సంపూర్ణమైన వాక్యం పరిపూర్ణత చెందింది ఆయన ప్రేమలో. ఒక హృదయంలో ప్రేమ ప్రత్యక్షమైతే ప్రవచనాలని మించినటువంటి ప్రేమ, తర్వాత వాక్యంలో దాచబడి ఆ ప్రేమ హృదయంలో పరిపూర్ణత చెందింది. ప్రేమ అనే కణజాలాలు ఎన్ని ఎన్ని వివరించినా సరే అవి కొత్తవిగానే కనబడతా ఉన్నాయి. ప్రేమ లేకుండా ఒక వ్యక్తి వాక్యం చెప్పలేరు. మీరు క్రీస్తు యేసు మనసులో కలిగి ఉండాలి అన్నట్టు, క్రీస్తు నందు దేవుని ఎదుటి నేను బోధిస్తున్నాను. అది ఆ బోధ అనేది ఈ ప్రేమలో నుంచి రహదారి ఏర్పడింది. ఈ ప్రేమలో కనుక రహదారి లేకుండా ఉంటే అది గడగడలాడు తాళాలు అంటారు కదా, గడగడలాడే తాళాలు. తాళాలు తీసుకొస్తే అందులో స్వరాలు ఏముండవు, కంచు కూడా అంతే గల్ గల్వని మోగుద్ది, దాంట్లో స్వరం ఉండదు. ప్రేమ హృదయంలో నింపబడితేనే ఆ స్వరాలు అనేవి ఆత్మకు లభిస్తాయి అన్నమాట అర్థం. తర్వాత ప్రాముఖ్యమైన వాక్య భావంలో వస్తున్న అసలు వాక్య భావంలోకి, పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాను. ఈ పరిపూర్ణత అనేది 4-5 విభాగాలలో పోయినసారి అంత ముందుసారి చెప్పాను నేను. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు టచ్ చేయడానికి నాకు కుదరదు, ఎందుకంటే అది చెప్పడానికి 2 వారాలు పట్టింది నాకు. మీ అందరూ గ్రహించుకుని ఉంటారు. పరిపూర్ణ లేని వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాను. పరిపూర్ణ లేని వారు ఎవరంటే సంఘంలో పరిపూర్ణత చెందిన వారు చాలా మంది ఉంటారు. సంఘాల్లో వారికి జ్ఞానాలు బోధిస్తున్నాను. ఏ జ్ఞానాలు బోధిస్తున్నాను అంటే, ఆదికాండంలో జగదుత్పత్తి మొదలుకొని బయలుపరచబడిన జ్ఞానం, ప్రవచనాల్లో దాచబడిన క్రీస్తు యొక్క జ్ఞానం, లేఖనాల్లో దాచబడి ఉన్నటువంటి ఆజ్ఞానం, మొదటి నిబంధనలో క్రీస్తు శిలువ యొక్క జ్ఞానం, మర్మం అంతా కూడా ఆజ్ఞానం, తర్వాత యాజకత్వంలో దాచబడినటువంటి ఆజ్ఞానం, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఆ రిఫరెన్స్లు మీకు ఇవ్వలేదు కానీ అన్ని అన్ని రకాలైన జ్ఞానం ఆత్మలో అది తిరుగుతూ ఉంది. ఒక హృదయంలో పరిశుద్ధుల హృదయాలు. నేను మీకు బోధించేది ఏంటంటే, ఒక వ్యక్తి పరిపూర్ణత చెందడానికి ఏ వాక్యం అయితే దాచబడి ఉందో ఆ వాక్యంలో దాచబడిన సత్యాలు పరిశుద్ధులు పరిపూర్ణత చెందడానికి, అనగా క్రీస్తులో రూపాంతరపరచబడటానికి అని ఒక మార్పు చూపించబడి రూపాంతరపరచబడటం అంటే మత్తయి 17 అధ్యాయంలో లేదా ఒక మార్కు స్వార్త 9 అధ్యాయంలో ఈ రూపాంతర అనుభవం గురించి చెప్పట్లా. రూపాంతరపరచబడటం అంటే ఒక అంతర్యం పాప హృదయం నీతిమంతుడిగా తీర్చబడటానికి రూపాంతరపరచబడుతుంది, లేక పరిశుద్ధుడిగా తీర్చబడటానికి రూపాంతరం చెందుతుంది. పరిశుద్ధుని హృదయం క్రీస్తు మహిమకు రూపాంతరం చెందుతుంది, మహిమ యొక్క ప్రభావానికి రూపాంతరం చెందుతుంది. ఈ అనుభవాలు ఒక వ్యక్తికి క్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే సాధ్యం. అది గనక అంతర్యంలో ఈ రక్తం ప్రతి చోట నిలబడవలసింది. 1 కొరింథీయులు 3:16 దేవుని ఆలయం అని చెప్పబడినటువంటి ఆస్థానం అది స్టార్టింగ్ మాత్రమే. అది హృదయంలో ప్రతి స్థాయిలో నిలబడాలి. దేవుని కనిష్టమైన ఏమున్నాయో కార్యాలు వాటి అన్నింటిలో నిలబడాలి. మన జీవిత విధానంలో, మన నడకలో, మన జీవించే పరిస్థితుల్లో ఆ యొక్క రక్తం ఆత్మలో నిలబడాలి. మనం మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఈ మాట మాట్లాడదు దాని ఆత్మ చెప్తాడు, అప్పుడు దాన్ని స్టాప్ చేసేస్తాను. చాలాసార్లు ఒక మాట ఒకరికి నష్టం కలుగుతుంది, దానివల్ల గొడవలు వస్తాయి అనుకుంటే నోట్లోకి వచ్చిన మాట కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కారణం ఏంటంటే, దేవుడు ఒక పరిశుద్ధుని చాలా ఉన్నతమైన స్థానంలో తీర్చిద్దాడు తన మహిమ కోసం అనమాట అర్థం. ఈ పరిశుద్ధులు అనబడిన వారిలో పరిశుద్ధ అనేది పరిపూర్ణతను అందించింది. పరిశుద్ధ జీవితం పరిపూర్ణత అందించింది. పరిశుద్ధమైన కణజాలాలు పరిపూర్ణమైన మార్గాలు తెలియపరిచింది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎందుకు మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే, ఒక
ప్రభువును మహిమపరచడానికి. మహిమ కలిగిన స్థానాలు ఆత్మకందని పరిశుద్ధ జీవితం. ఒక వ్యక్తి మహిమ కలిగిన స్థానాలు ఆత్మకు అందకపోతే వారు బోధించే బోధలో ఏమి ఉండదు, దాంట్లో సత్తు ఉండదు. ఏం చెప్పుకునే నిజం చెప్తారు, కొన్ని అబద్ధంలోకి వెళ్ళిపోతాయి, సత్యంలోకి వెళ్ళలేరు కొన్ని చాలా మంది. ఎందుకంటే వాక్యాన్ని గ్రహించినటువంటి వారు అర్థం చేసుకుంటారు. అది ఈ వ్యక్తి సరైన మార్గంలో లేరు నెక్కుచున్నట్టు తెలిస్తే ఎంత బాధ చెప్పేవాళ్ళకి. ఆ స్థాయి ఒకరు గ్రహించుకోవాలి, పరిపూర్ణత చెందాలి. ఒక వ్యక్తి నీతిలో, పరిశుద్ధతలో, ప్రేమలో పరిపూర్ణత చెందాలి. పరిపూర్ణమైంది కృప అని చెప్పబడింది, పరిపూర్ణమైనది ప్రేమ అని చెప్పబడింది, రక్తం అని చెప్పబడింది. క్రీస్తు యేసుకి రక్తం అవసరం. ఆ 5 పాయింట్స్ అంతకుముందు 2 వాక్యాలు, 2 క్లాసెస్ అంటే 2 వీక్స్, 2 వీక్స్ లో అది మీకు చెప్పాను. ఒకవేళ నేను మాట్లాడేటప్పుడు ఒకవేళ వచ్చిందనుకోండి, నేను డైవర్ట్ చేస్తా. ఫలితంగా మీరేమి చెప్పింది చెప్పాను అనుకోకండి. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు నివసిస్తే చెప్పింది చెప్పడు. ఆయన పాత చూపించడు, పాత పుస్తకాలు చూపించడు, పాత ఏమరాస్తామని అది వెనక్కి మనసు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. ఎంతసేపు నూతనమైన గ్రహాలు బైబిల్ గ్రంథం అటువంటిది, నూతనమైన సత్యాలతో ప్రింట్ చేయబడింది బైబిల్ గ్రంథం. నీ పరిశుద్ధాత్మ దేవునికి నీకి నీకు మనకి నాకు దాంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఉంటుంది. ఈ లింక్ కనుక ఆ స్థాయిలో హృదయం వెళ్ళాలంటే పరిశుద్ధతలో నీ అంతరంగం ప్రకాశించే కళలు క్రీస్తు యొక్క స్వరూప్యంలో నుంచి నీకు రావాల్సిన మార్గాలు అందులో ఉండాలి. ఏదో పరిశుద్ధం చెప్తున్నాను, ఏంటి పరిశుద్ధం అనుకునేది కాదు ఇది. అలా అనుకుంటే నీ మోసంలో, నీవు మోసంలో ఉన్నావు అనమాట. మీరైనా నేనైనా ఎవరైనా వాక్యమైన వారు మోసంలో ఉన్నారన్నమాట అర్థం. మోసక్రియల చేత పరిశుద్ధ జీవితం మరుగుంచబడింది, మోసపు తలంపుల చేత పాపం జీవితం చేత ప్రేమ అనేది మరుగుంచబడింది. పరిశుద్ధ కణాలు ఆత్మకి ఇవ్వలేకపోతుంది చాలా. ఎందుకంటే ఇంకా వ్యక్తి లోకం నశించి నడుచుకుంటున్నారు కాబట్టి సేవా జీవితంలో క్రీస్తు యొక్క ప్రతిఫలం, ప్రతిస్పందన లేకపోతే అది క్రీస్తు యొక్క స్వరూపం అది ఆత్మకి ప్రకాశించట్లేదు, అది ఫోకస్ చేపట్టడం లేదు. అది రూపాంతర అనుభవంలో ఫోకస్ చేయబడుతుంది. రూపాంతర అనుభవం అంటే పరిశుద్ధులైన ప్రభు రూపాంతర మీద ఏదైతే తన తేజో మహిమను ఆత్మ బయలుపరచాడో ఆ యొక్క ఆత్మలో ఆ మహిమ ప్రార్థన అనుభవాల్లో నీ అంతర్యం తేజోమయం అవడంలో గమనించుకుంటాం, లేకపోతే గమనించుకోలేదు. వాక్యం చెప్పడానికి చాలా కష్టం. అది కనుక ఆత్మ లభిస్తే నీ జీవితమే తిరిగి రాయబడుతుంది. నీ జీవితం తిరిగి రాయబడుతుంది అంటే నీ పాప జీవితంలో, పాత జీవితంలో తిరిగి ఆయన చేతుల్లో కొత్త జీవితం రాయబడుతుంది, చెక్కబడుతుంది, మార్పు చెందుతుంది. అటువంటిది దేవుడు పరిశుద్ధులకు ఇచ్చినటువంటి స్థానాలు అనమాట. తర్వాత సంపూర్ణత పరిపూర్ణత అనేది 2 మాటలు ఒకే విభాగానికి చెందినటువంటి, ఒకే విభాగం అంటే ఒకే దాని మీద 2 ఆధారపడి ఉంది. నేను రిఫరెన్స్ ఎందుకు చెప్పట్లేదంటే టైం అయిపోద్దని చెప్పట్లేదు అంతే. మరి దానికి రిఫరెన్స్ ఉంది. రిఫరెన్స్ లేకుండా వాక్యం అనేది మేము చెప్పడానికి సాధ్యపరచబడదు. తర్వాత పరిపూర్ణ వారు ఎవరు అంటే ఒకటి సంపూర్ణమైనది ప్రేమ అని చెప్పండి. అది ఒకటి రాసిన కదా 13వ అధ్యాయం ఆఖరి భాగంలో రాయబడింది. ఈ ఆఖరి భాగంలో రాయబడిన ఈ మాట 13వ అధ్యాయంలో ఒకటి రాయబడిన ఈ సత్యాలు బైబిల్ అంతట్లో కూడా, పాత నిబంధన, కొత్త నిబంధన, బైబిల్ అంతట్లో కూడా ప్రేమ అనే స్థానానికి ఇది కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ అంటే తృప్తీకరించండి దాన్ని దగ్గర చేసి లేకపోతే ఈ సంపూర్ణత అనే ఆ పదజాలాలు ఈ 13వ అధ్యాయంలో తృప్తీకరించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దాన్ని చిన్న చిన్న మాటలతో దాన్ని దాచిపెట్టాడు దేవుడు దాంట్లో ఈ 13వ అధ్యాయంలో. ఈ 13వ అధ్యాయంలో దాచబడినటువంటి మార్గాలు ఇటు పాత నిబంధనలో ఉంది, ఇటు కొత్త నిబంధనలో ఉంది అనమాట. అర్థం లాస్ట్ వచ్చేవాడికి పరిపూర్ణమైనది ప్రేమ, విశ్వాస నిరీక్షణ 3 శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. దాంట్లో పరిపూర్ణమైనది ప్రేమ అనేది మరో చోట రాయబడి పరిస్థితిలో దేవుడు రాయబడింది. నేను చదవలేదు అది. నేను దీన్ని చదివిన మొదటి భాగం ఏంటంటే దీనికి విశ్వాసము నిరీక్షణ ప్రేమ 3లో శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు. దాంట్లో ఈ ప్రేమ అనే కణజాలం అనేది పరిశుద్ధ రక్త విభాగాల నుంచి ఆత్మకి అనుగ్రహించబడింది. ఇది ఈ లోకంతో కాంప్రమైజ్ అయ్యేది కాదు, ఈ లోక ప్రేమలతో కాంప్రమైజ్ అయ్యేది కాదు, నీ దృష్టి లోక పాపంతో కాంప్రమైజ్ అయ్యేది కాదు, కాంప్రమైజ్ కాదు, ఎటు పరిస్థితులు కాదు, మరి ఏ విధంగా నీ మనసు వీటి మీద ఆటి మీద డైవర్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన లోకం జయించాడు. ఆయన అటువంటి జయించినటువంటి రక్తం నీ హృదయంలో ఉంది, నా హృదయంలో ఉన్నారు. పరిశుద్ధ రక్తంలో నుంచి లోకాన్ని తలకిందులు చేసింది పరిశుద్ధమైన రక్తం. లోకంలో పాప గాలిని, పాప సుగంధాన్ని, ఆ యొక్క పాప యొక్క క్రియలన్నింటినీ కూడా ఈ యొక్క ఈ సుగంధం, పరిశుద్ధుని యొక్క సుగంధం గాలి ఈ లోకం మీద, ప్రపంచం మీద వ్యాప్తి చెందింది. ఇది ఒక వ్యక్తికి పరిశుద్ధత అనే మార్గాలు
ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించే విధానంలోనే ఇవి ఆత్మ లభిస్తుంది. లేదా లభించు. ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకుంటే, నేను వాక్యాన్ని మీకు బోధిస్తున్న సమయంలో అప్పుడప్పుడు మ్యూట్ చూసుకోండి. చూసుకోకపోతే మీకు నేను వాక్యం చెప్తున్నప్పుడు మీ మాట నాకు వినిపిస్తాయి. ఇప్పుడు నేను మధ్య మధ్య ఆపాలనుకోండి. ఈ యొక్క ఆత్మ యొక్క తీవ్రత ఒక వాక్యం చెప్పడానికి ఇంకో ఇంకొక కోణంలో వెళ్ళిపోద్ది వాక్యం. అది నా అనుభవం. మరి అందరూ వినవలసిన ఉన్నది, అందవలసిన వాక్యం అందకుండా ఇంకొక ఏమంటారు, ఎన్నో డిజైన్స్ ఉంటాయి చెప్పబడినటువంటి ఆత్మలో పరిశుద్ధ రక్తం ద్వారా. ఒక డిజైన్ లోకి వెళ్ళినటువంటి ఆత్మ అలా డిస్టర్బ్ చేస్తే ఇంకో దాంతో చెడిపోద్ది. పరిశుద్ధులు అనబడిన వారు కొంచెం యోచించండి విషయం గురించి, దయచేసి ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మధ్య మధ్యలోనే ఇలా ఆత్మ బాగోదు. కనుక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది చెప్పాను కదా నేను. ఇప్పుడు చెప్పింది ఏంటంటే, నేను ప్రేమ అనే విషయం గురించి చెప్తున్నాను. ఇది ఈ అధ్యాయంలో కృత్రీకరించబడిందంటే అంత దాచిపెట్టబడింది. నేను ఎన్ని మీరు ఎన్నిసార్లు చదవండి, నేను ఎన్నిసార్లు చదివాను, లెక్కలేని సార్లు చదివాను. దాంట్లో ఎన్నిసార్లు చదివినా సరే ఈ వచన వచనాలు ఎన్ని మార్గాలు గుండా ఆత్మలో నాకు సామర్థ్యాన్ని కలిగించాయంటే, ఆ ప్రేమకి ఏకం చేసేసే ఆ మాటలు దాంట్లో. ఒక వ్యక్తికి ప్రేమతో ఆత్మ ఏకం చేయబడకుండా క్రీస్తుయొక్క రహస్యాలు, ఆ గూఢమైన సంగతులు ఆత్మకి రావు, బయలుపరచబడవు. ఏం చెప్పినా సరే దేవునికి క్రీస్తుకి వెలుపు రాదు, బయట నుండి చెప్తారు కానీ ఆయన హత్తుకొని ఏకమై చెప్పరు. హత్తుకొని ఏకమైన స్థానం ఒకటి పరిశుద్ధ స్థానం, పరిశుద్ధ స్థానం. ఈ పరిశుద్ధతలోని జ్ఞాన విపార్థం, పరిశుద్ధతలోని దేవునికి రహస్యాలు విపార్థం. ఇది ఆత్మను గ్రహించుకునే విషయం. ఇది ఏంటండి పరిశుద్ధత అని మీరు మనసులు అనుకుంటున్నారేమో. అటువంటి వారు గాలిని స్వతంత్రించుకోవాలి. గాలి చేతులకు దొరకదు. ఎంత సారమైన గాలి మనం మన మీద వీచినా సరే ఇటువంటి భావం కలిగిన వారు అలాగే పరిశుద్ధమైన కణజాలాలు, ప్రేమ యొక్క కణజాలు సంపూర్ణత అనేది మీ ఆత్మకి నా ఆత్మకి అందించబడకుండా ఈ పరిశుద్ధమైన స్థానాలు ఆత్మకు అందించబడవు. పరిశుద్ధమైన స్థానాలు ఆత్మకు అందించబడకుండా ఒక వ్యక్తి స్వార్థ సేవలో ఆ మహిమను, క్రీస్తు యేసు యొక్క మహిమను బయటపరచడం సాధ్యం కాదు. స్వార్థ అనేది మనం ఏదో పడుకుని వెళ్ళేది కాదు, రాత్రి పొద్దున వెళ్ళేది కాదు. స్వార్థ అనేది అటువంటిది కాదు. స్వార్థ నీ హృదయ కణాల్లో, నీ హృదయం యొక్క భారంలో, నీ హృదయం యొక్క కన్నీటిలో ముద్రించబడినటువంటి స్వార్థ సత్యం మీరు వివరిస్తున్నప్పుడు ఎన్నో ఎన్నో విలువైనటువంటి జ్ఞాపకం కలుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోనికి సాగిపోతారు. మీ మధ్యలో ఉన్న తెర, పరిశుద్ధమైన తెర అది చేర్చబడి అతి పరిశుద్ధమైన క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రేమను, మహిమ యొక్క కణజాలాన్ని, ఆ ఉద్దేశాలని కూడా నీకు బయటపరుస్తుంది. ఆ తెర ఎన్నిసార్లు తెరవబడుతుందో నీ ఆత్మకి. ఒకసారి ఎప్పుడు తెరవబడుతుందంటే మన జీవితం అధముడు అని అనుకున్నప్పుడే, మన జీవితం పనికి రానిదని అనుకున్నప్పుడే, నేను పరిశుద్ధుణ్ణి అని అనుకున్నా సరే ఒక్కోసారి జీవితంలో మనకంటే చెడ్డవాళ్ళు ఎవరు లేరు అనుకున్నటువంటి స్థానాలు ఉంటాయి. నాకు నాకు పరిగి ఉంటే తెలియదు. కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు సాల్వ్ కావు. కొన్నిసార్లు పరిస్థితులు, ప్రార్థనలు సాల్వ్ ఉంటే అవి నెరవేర్చబడవు, తీర్చబడవు. అప్పుడు నా హృదయం ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో తెలుస్తాను, ఆత్మ తెలుస్తుంది. ఫలానా స్త్రీ అంటుంటది, ఫలానా స్త్రీ అంటుంటది, ఫలానా స్త్రీ అంటూ ప్రభుని అంటుంటాను కదా. నేను అటువంటి దాని దగ్గర అప్పుడు నా అంతరంగం నేల మీద పడిపోతే మట్టిలో దున్నుతా అంటే నా అధమస్థితి అంత, అటువంటి అధమస్థితి కదా ప్రభావ. ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అనుకుని నా ఆత్మ ఎంత రోదన చెందుతుందంటే అంత రోదన చెందుతుంది. ఆ విషయం మీద మాట్లాడుతున్నాను. అప్పుడు అర్థమవుతుంది దేవుని అప్పుడు అర్థమవుతుంది దేవుని సంపూర్ణత ఏంటో. దేవుని వాక్య భాగాల్లో పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాను. అంటే ఈ పరిపూర్ణులైన వారు ఉన్నారు సంఘంలో. పరిపూర్ణంటే ఒకవైపు నీతిలో, ప్రేమలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, కృపలో అన్ని విధాలుగా విభాగాల్లో ఆత్మ పరిపక్వత చెందిన వాళ్ళు సంఘంలో ఉన్నారు. వాళ్ళకి వాక్యం ఇలా అలా చెప్తే అర్థం కాదు. ఉపమానాలు అంటే బయట సంబంధించిన పుస్తకాలకు సంబంధించినటువంటివి ఉపమానాలు, అలా చిన్న 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 కథలు, కోతుల కథలు, కుక్కల కథలు, రొట్టె తింది పిల్లి పైన రొట్టె పడేసింది కోతుంది, అటువంటి సంగతులు దేవుని మందిరాన్ని తీసుకొస్తే అవి చెత్తలో కాల్చివేయబడతాయి. అవి చెత్తలు కాల్చివేయబడతాయండి. ఎన్నోసార్లు విన్నాను నేను, లేదా నాకు తెలియదు విషయాలు విన్నాను. చెత్తలో కాల్చివేయబడతాయి. నీ పరిపూర్ణమైన స్థానం క్రీస్తులో ఎలా రూపాంతరం చెందిందో, దేవుని యొక్క మహిమలో ఎలా రూపాంతరం చెందిందో, ఆ ప్రజలలో నీ ఆత్మలో నుంచి దేవుని విజ్ఞానాన్ని చెప్పడానికి నీ నాయకు పరిస్థితి, అది దేని నీటి సమయానికి కావాలి.
అది నేటి సంఘాలకు కావాలండి. నేటి సంఘానికి బోధించే విధానంలో అటువంటిది ప్రేమ అనే మాటలో దాని రాస్తాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తుడను. మురోగడి కొంచెం గనగలాడు చలమనై ఉన్నాను, ప్రవచించే ప్రభావాలన్నీ కూడా కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తుడను. రాను రాయబడి ఉంది కదా దాంట్లో. ఆ విషయం పదపోతే చెప్పడానికి నా ఉద్దేశం కాదు, అంటే ప్రవచనాలు మించిపోయింది ప్రేమ, తర్వాత దేవుని యొక్క కృపావరాలు మించిపోయింది ప్రేమ, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో వాటి మించిపోయింది ప్రేమ. ఈ లోక సంబంధమైన వాటిలో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో వాటి మించిపోయింది. నీకు ఏదో ఈ లోక సంబంధమైన డబ్బు బంగారం కావాలనుకుంటున్నావో దాన్ని మించిపోయింది ప్రేమ. ఈ లోక సంబంధమైన ఆస్తులు కావాలని కోరుకుంటున్నావో దానికి మించిపోయింది ప్రేమ. మించిపోయిన ప్రేమ క్రీస్తుతో నీ ఆత్మ సంబంధం ఆయనలో నీలో ఆయనలో నీ ఆత్మ ఏకమవుతుంది. ఈ సంఘాన్ని ఉన్నతమైన స్థాయిని తీర్చిదిద్దుతుంది. అది తప్పితే మరొక మార్గం లేదు, అది తప్పితే మరొక మార్గం లేదు. వీటన్నిటిని విడిచిపెట్టి నీ చుట్టూ ఉన్న ఆశీర్వాదాలు విడిచిపెట్టేసేసి నీ ఆత్మ ప్రభు సన్నిధిలో ఎలా ఏకమవుద్దంటే, ఒకటి ఆయన గెస్సెమనే తోటలో ప్రభు వేదన పడుతున్నప్పుడు ఆయన కన్నీరు నేల మీద ఆయన రక్త బిందువులు అయింది, కొంతమంది శిష్యులు మాత్రమే మరచిపోలేదు. అలాగే సేవా జీవితంలో ప్రభు యొక్క వేదన కొంతమంది ప్రియులకు మాత్రమే తెలుస్తుంది, చాలా మంది మనం ఎందుకు కలిగి కలుస్తున్నాం అనేది దేనికి అనేది ప్రభు యొక్క ప్రేమకు దాసులై ఆయన వెంబడించడంలో ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి కలిగి ఖర్చే ఉన్నారు వారు ఉన్నారు. ఇంకా కుటుంబ యొక్క రహస్య స్థానాలు, బిడ్డల యొక్క రహస్య స్థానాల్లో కన్నీరు ఖర్చే తల్లిదండ్రులు ఉన్నారు, అది చాలా ప్రాముఖ్యమైనది. అటువంటిది దేవుడు కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి మార్గాలు తెరిచినప్పుడు ఆ కన్నీరు నీ సేవలో మట్టి నేల మీద పడిపోయింది అనుకున్న కన్నీరు నేల మీద మొలకలెత్తి ఫలించడం చూస్తాం. అటువంటి వేదన హృదయంలో ఉంటే సంఘం అనేది కూడా మూడో బారిపోయి గుడ్రాలతో అలా ఉన్నటువంటి సంఘ పరిస్థితి ఒక సేవకుడు కార్చిన కన్నిటిలో ఆ సంఘం ఫలభరితం అవుతుందన్న విషయాన్ని నేను చెప్పనవసరం లేదు. మీరు ఏ సేవకుడు కూడా అది గ్రహించవలసిన అవసరం ఉంది. తర్వాత పరిపూర్ణత అనేది 13 అధ్యాయం గురించి ప్రేమలో ఒకటి చెప్పాను మీకు నేను. అందుకోసం ఈ ప్రేమలో ఎన్ని విడిపోయినాయండి, ఈ ప్రేమ ఒక హృదయంలో పరిపక్వత చెందినప్పుడు ఇవన్నీ కాదుక, ఈ కృపా వరాలు ఏంటండి ఆత్మ సంబంధమైన వరాలు ఇవన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోతే శిలువేయబడిన క్రీస్తు స్వరూపం నీ మధ్యలో నీ అందరిలో ఏర్పడుతుంది. దాని మీద నువ్వు ఆధారపడుతూ వస్తావు, నీకున్నటువంటి ప్రతి స్థానం అభివృద్ధి చెందుతూ వస్తావు. ఏ ఒక్క కృపావరం మీద నువ్వు ఆధారపడి నేను చేసేస్తాను అనుకుంటే అది నీలో నుంచి తీసివేయబడుతుంది అనే విషయం అది తీసివేయబడుతుంది. 5 తలాంతులకు ఇచ్చిన వారికి 5 తలాంతులు సంపాదించుకున్నాడు, 10 తలాంతులు ఇచ్చిన వారికి 10 తలాంతులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఈ మార్కులు 1 తలాంతు ఇచ్చిన వాడికి అది తీసుకెళ్లి భూమిలో పాత పెట్టాడు, తీసుకెళ్ళండి భూమిలో పాత పెట్టాడు ఆ తలాంతులు తీసుకెళ్ళండి. తక్షణమే ఆ యొక్క తలాంతుని ఒక వ్యక్తి ఇచ్చినప్పుడు దాన్ని పరిగణించి అభివృద్ధి చెంది ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్ళవలసినటువంటి నీటి నీటి పరిస్థితి ఏ విధంగా ఉందో అనే విషయాన్ని నేను ఒకసారి మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాను. నా వీడియో కొంచెం చేంజ్ వచ్చింది, మీకు బాగానే ఉందా? ఓకే. తర్వాత చూసినట్లయితే వాక్యపాదాలు చూసినట్లయితే ఎంత ఇటువంటి ప్రేమ అనే దాంట్లో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను కాబట్టి తర్వాత మరొకటి మాట చెప్తున్నాను. కృప అనే దానికి ఒక 15-20 మెసేజ్లు మాట్లాడినట్టు నాకు బాగా గుర్తు, కానీ దానికి మించినటువంటి మార్గాల్లో నాతో నడవాలని ఇష్టపడుతుంది. కృపలో అత్యున్నతమైన స్థాయిలో నా అంతర్యం నిలబడాలని ఆశపడుతుంది. కృప అనేది ఏంటో ఇంతవరకు మీరు చెప్పిన విషయాలు ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్పాను. కృపా మహిమంటే ఏంటో కూడా ఒక పుస్తక రూపంలో సిద్ధపరిచిన విషయాలన్నీ కూడా మీకు చెప్పాను నేను అన్ని కూడా. ఇప్పుడు నేను కృప అనే విషయాన్ని అది ఎంత పరిపూర్ణతను సాధించిందో అనే విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. యోహాను వార్త 1 అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే 7 వచనంలో 1 7 వచనంలో ఆ వెలుగును గుచ్చి ఆయన అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుచ్చి సాక్ష్యం ఇచ్చటకు సాక్షిగా వచ్చింది. ఆ వెలుగును గుచ్చి సాక్ష్యం ఇచ్చటకు ఆయన సాక్షిగా వచ్చాడు. ఆ వెలుగును గుచ్చి ఆది కాండంలో ప్రకాశించిన వెలుగులో ఆ వాక్ గురించి మాట్లాడుతున్నాను. ఆ వాక్ భూప్రపంచాన్ని మహిమకరంగా ఎందుకు చేశాడంటే ఆది కాండంలో ఆ వెలుగు మహిమకరమైన వెలుగు భూమికి వచ్చినప్పుడు ఆయన గర్జన ఆయన యొక్క వెలుగులో ఆయన ఆయన యొక్క వాక్ భూమి మీదకి తీసుకురాబడినప్పుడు
యుగాల్లో నుంచి దొరికిపోయిందండి ఆ వాక్కు. లోకాన్ని విడిచిన ఒక పక్క, యుగాల్లో నుంచి ఆ వాక్కు పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోకి, కొత్త అప్పుడు ఇంకా కొత్త నిబంధన రాలేదు, క్రీస్తు రాలేదు, రాలేదు, స్వార్థలు రాలేదు అప్పుడు. కానీ ఈ వెలుగు ఏంటంటే ఈ కణాలు, ఈ జీవవాక్యం యొక్క కణాలు పాత నూతన నిబంధనలో, పాత నిబంధనలో ఆ మహిమ కలిగిన మార్గాలు తెరుచుకుంటూ బైబిల్ గ్రంథాన్ని తెరుచుకుంటూ వచ్చిందండి లోకానికి. ఒక్క ఆది కాలంలోనే ఆ బైబిల్ గ్రంథానికి నాంది పలికిందని మేము చెప్పినా సరే, రెండో పాయింట్ మీకు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వెలుగు యొక్క ఆ స్వరం అనేది ప్రభు యొక్క స్వరం గ్రంథాలను తెరవటానికి, స్వార్థను తెరవటానికి, తర్వాత పత్రికలు తెరవటానికి, అటు అపోస్తలలో ఆ స్థానాలు తెరవటానికి, ఈ భూ ఈ ఈ యొక్క ఈ భూగోళంలో యుగాల్లో దాచబడిన మార్గాలు తెరవబట్టడానికి ఈ యొక్క వెలుగు ఆది కాండం నుంచి ప్రకాశించిందండి. ఎలా ప్రకాశించిందంటే లేఖనాల్లోనికి ప్రకాశించిందండి, అది రౌండ్ అప్ అయిపోయింది. అందుకోసమే అపొస్తలుల పౌలు రెండు కొన్ని రాసిన పత్రికలో ఆ మహిమ వచ్చిన జ్ఞానము అన్నాడండి ఒక మాట. ఆ మహిమను వచ్చిన జ్ఞానం వేల సంవత్సరాలకి ముందు, తర్వాత ఆ మహిమను గురించిన జ్ఞానం ఒక మాట, ఈ వాక్కుని గురించి మీతో చెప్పడానికి నాకు అది మూలమైపోయిందండి. వాక్కు లేకుండా మీకు నేను నా సొంత జ్ఞానంతో చెప్పడానికి కుదరదు. వాక్యం ప్రతి దాంట్లో వాక్కు వాక్కు ఉండాలి, ఆయన స్వరం ఉండాలి, ఆయన నాతో మాట్లాడిన వివాహాలు ఉండాలి. అలా లేకుండా వాక్యాన్ని మీ ముందు నేను చెప్పడం నాకు కుదరదు, కుదరదు. ఆ ఒక్క మాట అండి, ఆ ఒక్క మాట కనుక తను ఉందండి రెండో కోరిక రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో, అది రాయకపోతే 16 అధ్యాయంలో జ్ఞాపకం లేదు, చూసుకోండి. వెలుగు కల మహిమను గురించిన జ్ఞానం అన్నాడు. అంటే దీంట్లో ఈ యొక్క కొరిన్థీ రాసిన పత్రికలో 1 అధ్యాయంలో ఆయన జగదుత్పత్తికి ముందుగానే తన మహిమను గురించిన జ్ఞానం అన్న అన్నటువంటి ఆ పదం అపొస్తలుల పౌలు 1 కొరిన్థీ రాసిన పత్రిక 2 అధ్యాయంలో దాన్ని రాసినప్పుడు కింద రాస్తాడండి. ఏం రాస్తాడంటే దేవుడు తనను ప్రేమించి వారికి ఏమి సిద్ధపరిచినాం, అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుషుల హృదయములకు గోచరం కాలేదు. ఒక ఆ యొక్క పరజ్ఞానంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్కులో భూమి మీద నూతన నిబంధన సంఘంలో ఆయన ప్రేమ పరిపూర్ణమైనప్పుడు, ఆయన ప్రేమ విచ్చుకున్నప్పుడు, ఆయన ప్రేమ తెరవబడినప్పుడు, బైబిల్ గ్రంథం అంతటా కూడా పరిశుద్ధమైన ప్రేమ, ఆయన ఆయన యొక్క తేజోమయమైనటువంటి ఆ ప్రేమ, రక్తవన్నమతమైనటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క పరిశుద్ధమైన రేఖలు దీన్ని బైబిల్ గ్రంథంలో తెరవబడినప్పుడు ఒక అర్థం అవుతుందండి మహిమ గురించిన జ్ఞానం అంటే. ఆ స్థానంలోకి వెళ్ళకపోతే ఒక వ్యక్తి ఈ మహిమను గురించిన జ్ఞానం అర్థం కాదండి. మనిషి మట్టి మనిషి, మట్టి మనిషి, మట్టి మనిషేనండి మనిషి. ఆ కోరికలు మట్టి కోరికలే. ఎంతసేపు నేను అని చెప్పుకునే కోరికలే, నా నా ద్వారా అని చెప్పుకున్న కోరికలే, నేను ఇది సంపాదించుకోవాలని చెప్పుకున్న కోరికలేనండి. అంతకు మించి మానవ జీవితంలో ఉండవు. పరిశుద్ధులు అనబడిన వారికి వారికి ఈ ప్రపంచం అంతా ఒకటి, తన తన కుటుంబం అంతా ఒకటి, తన కుటుంబం అంతా ఒకటి, పరిశుద్ధుడైన ప్రేమ ఒకటి. అర్థమవుతుందా? ఈ లోకం అంతా ఒకటి, ఈ లోకానికి మించిన తన కుటుంబం ఒకటండి తనకి. ఎంత ప్రేమ ఆ కుటుంబం మీద చూపిస్తాడంటే అంత ప్రేమ చూపిస్తాడండి పరిశుద్ధుడి కుటుంబం మీద. ఏదో నమ్మకబద్ధంగా ప్రేమ కాదండి. ఈ ఈ పరిశుద్ధమైన స్థానాల్లో తన కుటుంబం కోసం, తన అంగళాలలో, తన హృదయం పరిశుద్ధుని దగ్గర, తన హృదయాంతరంగం సాగిలపడుతుందనే విషయం మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆయన ఎదుట సాగిలపడే హృదయం ఈ సమస్తం కోసం, నీ బిడ్డల కోసం, నీ వారి కోసం, నీ భర్త కోసం ఒకటైతే, నీ సంఘం కోసం మరొకటైతే, ఈ రెండు స్థానాలు పరిశుద్ధుడైన దేవుని ఎదుట సాగిలపడంలో నీ ఆత్మ లభించే పవిత్రమైన పరిశుద్ధమైన స్థానాలు ఉన్నవి. వాక్యభాగంలో ముందుకు వెళ్తున్నా. ఒకటి, యెహోవా రాసిన సువార్త పత్రికలో నిజమైన వెలుగు నేను. అది నిజమైన వెలుగు అండి. ఆ వెలుగు అది నాంది పలికి ఆ వెలుగు కణాలు, కణాలు నూతన నిబంధనలో నేనే క్రీస్తు అని చెప్పినటువంటి ఆ మార్గానికి నాంది పలికిందండి. ఆ వాక్కు అక్కడ తీసుకువెళ్ళిందండి. ఆయన సాక్ష్యం, పరిశుద్ధులకి సాక్ష్యం అంత ఉన్నతమైన మార్గంలో నిలబడిందని మీతో నేను మాట్లాడుతున్నాను. తర్వాత 9వ వచనంలో ముందు ముందుకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే పూర్తి కాదు ఇది. తర్వాత 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారయే కృపాసత్య సంపూర్ణుడుగా మనం మధ్య తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారి మహిమలే, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారి మహిమలే మనం ఆయన మహిమను కనుగొంటుంది. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన విమర్శించాడండి. నూతన బంధంలో కృప ఆకాశం నుండి వచ్చింది, సత్యం భూమిలో నుండి వచ్చిందని చిన్నపిల్లలు కూడా చెప్తారండి. పసిపిల్లలు అడిగితే కూడా కంటతో వాక్యం చెప్తారు. వాక్యం నేను కంటతో పట్టిన వాక్యం కాదు ఇప్పుడు మీకు చెప్పేది. కృప ఆకాశం నుండి వచ్చిందంటే ఆకాశం, పరమాకాశం నుండి, పరిశుద్ధ సింహాసనం నుండి, కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో ఎండిన భూమిలో మలిచిన మొక్కలాగా, ఎండిన భూమిలో మొక్కలు మొలిస్తాయండి, పచ్చడి లేత మొక్కలు అలాగా అలాగా ఈ భూమిలో మొలిచినప్పుడు
క్రీస్తు ఎదుట, క్రీస్తు దేవుని ఎదుట, దేవుని మహిమ మీద నిలబడ్డాడు ఆయన, నిలబడ్డాడు. యోహాను మీదంటే ఏషియా గ్రంథం ఆయన కూడా చివరి రాయబడింది. దాంట్లో ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో దాంట్లో రాయబడ్డాయి. ఇప్పుడు ఎన్ని నేను మీ అంతా కట్టదవచ్చు, నా దేవంతా కట్టదవచ్చు, కానీ ఇప్పుడు ఏదైనా నేను చెప్పడానికి అంత టైం కుదరదు. ఒక మాట చెప్తారు, వెళ్ళి చదువుకోండి ఆ మాటలన్నీ కూడా. లేత మొక్క వరే, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వరే, అతడు ఆయన ఎదుట పెరిగిన, అతనికి స్వరూపం లేదు, సొగసేయని లేదు, మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపం లేదు, ఏమీ లేదు. ఆయన అటువంటి ప్రభు నూతన కలవరి స్థానంలో ఆయన ఆ విధంగా చేయబడ్డాడని స్వరూపం లేకుండా సొగసేకుండా. ఎందుకంటే ఈ ప్రేమ చెదులు నీపై కుమ్మరించాలని, ఈ ప్రేమ నీపై కుమ్మరించాలని, ఈ ప్రేమ ధ్వజాలుగా నిన్ను కట్టాలని, నీ కుటుంబానికి ధ్వజస్తంభాలుగా, నీ సంఘానికి ధ్వజస్తంభాలుగా కట్టాలని, అందులో నీ ఆ మహిమైన మార్గాలు నీ ఆత్మ తెలియపరచబడాలని ఆయన కలవరిశిలువలో తుత్తునీలుగా చేయబడ్డాడండి. స్వరూపం లేకుండా సొగస ఎప్పుడు ఆయన అవమానపరచబడ్డాడండి, హింసించబడ్డాడు ప్రభు. ఎందుకంటే నీ కోసం నా కోసం నువ్వు అత్యున్నమైన స్థాయిలో నువ్వు నిలబడాలి. పాప జీవితంలో కొట్టుకుపోతున్నటువంటి ప్రజల్ని, అంధకారమైనటువంటి జీవితంలో కొట్టుకుపోతున్న ప్రజల్ని ఆ వెలుగును కనపరిచి, ఆ వెలుగును చూచిన వాళ్ళు మరలా ఆ పాపానికి వెళ్ళలేదండి. ఆ వెలుగు చూచిన వారు అమహత్తరమైన శక్తిని, ఆ వెలుగుని, ఆ పిలుపులో ఆ వెలుగును చూచిన వారు, పిలుపులో నువ్వు కోటి సూర్యకాంతుల యొక్క మహిమను చూచిన వారు అపొస్తలుడైన పౌలు లాంటి వాళ్ళు, యోగ్యులు కాని వారు, దూషకులు, హింసకులు, హానికరులు, అటువంటి వారు ఆ మహిమ యొక్క ప్రభావం చూచినప్పుడు బూడి చేయబడినటువంటి పాపం అనేది వారి జీవితాల్లో బూడి చేయబడితే తిని తన జోలికి వెళ్ళలేదండి, తన జోలికి వెళ్ళలేదు. అతి పరిశుద్ధుడైన నీతి నీతి స్వరూపుడైనటువంటి ఆ నీతి కణాలు నీ ఆత్మకి వస్త్రంగా చుట్టబడినప్పుడు ఆ దర్శనం కోసం ఆశపడ్డానండి. ఆ దర్శనం కోసం బైబిల్లో అంటున్నాడు, నేను తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచను, అవి కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, మనుషులు దేవుడికి అగోచరం. ఏమి సిద్ధపరిచాడు ఆయన నీ కంటికి? దాంట్లో అన్నాడు, ఆత్మ బోధించే మాటలతో, ఆత్మ ఒప్పించే మాటలతో కింద రాయబడింది. నేను సొంత మాట చెప్పడం కంటే 2వ అధ్యాయం 1వ గ్రంథ రాసిన పద్ధతి 2వ అధ్యాయంలో 22వ వచనం 12వ వచనం, దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనకు మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండవచ్చు ఆత్మలకు జ్ఞానం. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులను సరి చూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చి మేము బోధించున్నాం. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సరి చూచుచు ఆత్మ నేర్పు మాటలతో. మనిషి జ్ఞానం ఆత్మ నేర్పే మాటలు, ఆత్మ నేర్పే మాటలు. ఎప్పుడు ఆత్మ నివసిస్తుంది, ఎప్పుడు ఆత్మ నివసిస్తుంది? ఇప్పుడు మీకు అన్ని చెప్పిన రీతిగా దాంట్లో పై భాషలో పై అధ్యయనంలో అదే అధ్యయనంలో 2వ వచనంలో అన్నాడు. దాంట్లో నాకు ఒక్కటి తెలుసు అంటే, నాకు ఒక్కటి ఏం తెలుసు అంటే, ప్రభు యొక్క స్వరూపం సిలువ పెట్టిన స్వరూపం తప్పితే నాకు మరి ఏమిటి తెలియదు ఒకటే. దానిలో నుంచి అపోస్తలైన పౌలుకి ఇంత జ్ఞానాత్మ ఇవ్వబడింది, ఇంత జ్ఞానాత్మ ఇవ్వబడిందండి. సిలువ స్వరూపం అంటే అర్థం ఏంటంటే, ప్రేమ అనే కణజాలాలు ఆ సిలువ స్వరూపం నుంచి ఉత్పన్నమయ్యాయండి బయటికి. ఒక పెద్ద పెద్ద మిషన్స్ ఆన్ చేసినప్పుడు దాంట్లో నుంచి కరెంట్స్ లో ఆ జ్వాలలు బయటకు వస్తాయి. అలాగే ఆయన హోమం అయిపోయినటువంటి ఆయన శరీరంలో నుంచి ఈ ప్రేమ కణాలు ఉత్పన్నమైపోయాయి. అది బైబిల్ గ్రంథంలో అవి వెలిగించిన బైబిల్ గ్రంథం. ఆ వెలుగు ఆది కణంలో ప్రకాశించిన ఆ వెలుగు క్రీస్తు యొక్క మహిమ యొక్క కణాలని వెదజల్లింది, క్రీస్తు యొక్క అగ్ని కణాలని ఎత్తి చూపించింది, నూతన నిబంధనలో చూపించింది. ఆ వెలుగు ఎవరంటే, లేకపోతే ఆ వాక్ ఎవరంటే, తండ్రి అయిన దేవుని యొక్క వాక్ భూమి దిగి వచ్చిందండి. యుగాలలో ఉన్న క్రీస్తుని బయలుపరచడానికి ఒకటైతే అది అంత ప్రాముఖ్యమైనదిగా రాయబడి ఉంటే, దేవునికి జ్ఞానం లోపల కట్టబడటానికి మరొక రెండు విధాలు కాదు, 4-5 విధాలు చెప్పాలి నేను. అన్ని విధాలుగా ఈ యొక్క స్థానాలు ఈ భూ ప్రపంచం మీద కట్టబడినాయండి. ఈ జ్ఞానాన్ని అంటున్నాడు ఆయన, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించు. ఏ జ్ఞానం బోధిస్తూ ఉంటే, పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ గురించి కొన్ని చెప్పే మీకు నేను. తర్వాత కృప గురించి కూడా చెప్పడం అర్థం ఏంటంటే, ఆకాశం నుండి కృప కుమరించబడింది, భూమి నుండి సత్యం మార్పునిచ్చింది, నీతి సమాధానాలు అందులో దాచుకుంటుంది. గోణం అండి, ఈ మహిమ కలిగిన ఈ గోణంలో అంత అంత దేవుడు అంత ఆశించాడండి. తన మహిమంతా కుమరించిన కాదు, ఆ కృప భూమి మీద రావటం కృపే, భూమి మట్టిలో సత్యం మట్టిలో మరిచిందండి, మట్టిలో మరిచిన సత్యం.
అందులో కృపా సమాధానాలు ఈ భూగోళాన్ని ఆక్రమించిపోయాయి. తరువాత రోజులు, సంవత్సరాలు, యుగాలు అంతరించబడి అంతరించబడి క్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి ఈ భూగోళం ఎలా ఉందంటే అసలు మంచి అనేది లేదండి, నీతి అనేది లేదండి. ఎదురు చూశారండి ప్రవక్తలు 400 సంవత్సరాలు కనిపెట్టారు, బాబా నీ ప్రవచనాలు ఏమైపోయింది, నీ వాగ్దానాలు ఏమైపోయింది, అయ్యో ఈ భూప్రపంచం మీద నీతి లేదు. ఇప్పుడు పరిస్థితి కూడా అంతకంటే భయంకరంగా ఉంది. ఇప్పుడు లోకం యొక్క పరిస్థితి, ఈ ప్రపంచం యొక్క పరిస్థితి అంతకంటే భయంకరంగా ఉందండి. ఇప్పుడు అప్పుడు అప్పుడు ప్రపంచం ఉంది. క్రీస్తు యొక్క నామం గనక పరిశుద్ధులు ధరించుకోకపోతే ఈ సువార్తని చెప్పడానికి సాధ్యపరచబడదు. కొంతమంది సువార్థికులు, కొంతమంది అయినా సరే ఈ పరిశుద్ధ సువార్తని లోకంలో ప్రకటించడానికి నిలబడవలసిన ఆవశ్యకత ఉందండి. అది నీ హృదయ కవాటాలు తెచ్చుకుని, నీ శరీరం యొక్క క్రయాలు తెరుచుకుని, నీ అంతరంగంలో నీ ప్రే ఆ క్రీస్తు ప్రేమను తెచ్చుకొని, నీ హృదయంలో దాచబడినటువంటి ఆ మార్గాలు తెచ్చుకొని, దాంట్లో నుంచి స్వార్థ బడిగా కడజాలాలు ఎలా ఉంచుంది. ప్రేమ అనేది ఎక్కడ పుట్టిందండి? హృదయం, హృదయాంతరంగంలో పుట్టిన నీ శరీరంలో ప్రతి అవయవంలో ప్రతి దాంట్లో ఆ ప్రేమ కణం పుట్టిందండి. ముందుకు వెళ్ళగలుగుతున్నాను కాబట్టి ప్రేమ పొందే ముందుకు వెళ్తున్నాను నేను. ఒక్కటి చెప్పాను నేను, అక్కడ చెప్పాను, ఎందుకంటే చెప్పలేదు కాబట్టి మీకు ఒక 20 నిమిషాలు టైం ఉంది. తర్వాత ఈ ప్రేమ అనేది నిబంధన చేయబడిందండి. నిబంధన అంటే పరిశుద్ధ రక్తంలో నుంచి, క్రీస్తు యేసు రక్తం నుంచి నిబంధన చేయబడింది ప్రేమ. అందుకోసం ఈ ప్రేమ అలా నిలబడిపోయింది లోకం, శాస్త్ర కాలం వరకు నిలబడిపోయిందండి లోకం. శాస్త్రమైంది ప్రేమ అన్నాడండి బైబిల్ గ్రంథంలో, పరిపూర్ణమైన ప్రేమ అన్నాడండి బైబిల్ గ్రంథంలో. ఈ మాటల్లో ఎన్నోసార్లు చెప్పారు, ఇప్పుడు చెప్పే విషయాలు నేను మరెప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఈ ప్రేమ భూమి మీద ఒక వ్యక్తికి అందుబాటులో దొరికింది. పరిశుద్ధులు ఆ ఉన్నతమైన మహిమ యొక్క స్థానాలు ఉంటాయి. మహిమ యొక్క స్థానాలు అంటే ఒక మాట చెప్తాను మీకు, ఏంటి మహిమ యొక్క స్థానాలు అనే విషయం. దాంతో ఈ ప్రేమ సబ్జెక్ట్ ఆఫ్ చేస్తాను. మహిమ యొక్క స్థానాలు అంటే ఏంటి? ప్రేమ అనేది పరలోక సంబంధమైనటువంటిది. ప్రేమ అందులో ఆయన మహిమాస్వరూపం అనే విషయం ప్రేమ బయలుపరుస్తుంది. ఆయన మహిమాస్వరూపం, ఆయన మానవస్వరూపి, దైవస్వరూపి, మహిమాస్వరూపి. ఈ సత్యాలు ఈ కలరి ప్రేమలో దాచిపెట్టబడింది. ఈ కలరి ప్రేమలో నీ ఆత్మ మార్పు చెందే కలది, రూపాంతరం చెందే చెందే రూపాంతరం పదం ఎందుకు వాడుతున్నారంటే దానికి మించిన పదం లేదు, ఇంకో పదం లేదు. ఇంకో చిన్న పదం చెప్పడానికి కూడా నాకు రాటల్లా. రూపాంతరం అంటే నీ మట్టి రూపం మహిమ రూపం వారికి మార్చబడటానికి, రూపాంతరం అంటే అది రూపాంతరం. అలాగే మట్టిలో ఉన్న క్రీస్తులోనికి నీ ఆత్మ వెళ్ళినప్పుడు, దైవిక స్వరూపంలోనికి నీ ఆత్మ వెళ్ళినప్పుడు మహిమ యొక్క మార్గాలు నీ ఆత్మ తెలియపరచడానికి సిలువకు నీ ఆత్మకి సిలువకి ఒక తెర కట్టబడింది. చాలా సున్నితమైన తెరలు కట్టబడి పదే పదే నువ్వు ఆ సిలువుని తాగుతావు, పదే పదే ఆయన రక్తాన్ని తాగుతావు. ఆ దేవుడు ఊరుకోడండి, పదే పదే తన రక్తాన్ని తాగటానికి ఒక విశ్వాసం వచ్చినప్పుడు తన జీవితం పరిశుద్ధమయం అవటం మాత్రమే కాదు, తన హృదయం తేజోమయం అవటమే మాత్రమే కాదు, పరిశుద్ధమైన తలాంతులు ఆత్మకి ఇవ్వటం మాత్రమే కాదు, పరిశుద్ధమైన కృపావరాలు ఆత్మలో పొంగి పొరలడం మాత్రమే కాదు. ఒక వ్యక్తి అచేతనంగా విడవబడిన ఒక వ్యక్తి, ఎందుకు పనికిరాదు అనుకున్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఏంట్లే అనుకున్న వ్యక్తి అటువంటి స్థానంలో నిలబడతారండి. కొంతమంది నిలబడతారు, నిలబడినప్పుడు ఆ మహిమ యొక్క తెర ఈ ముఖం మీద నుంచి ఇలా తెరవబడుతుందండి. తెరవబడినప్పుడు 2 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయంలో ఆక్రమంలో మహిమ నుండి అధిక మహిమలోనికి ఆ మార్గాలు తెరవబడినప్పుడు, అప్పుడు నీవు వెలిగిన సంగతులు, నువ్వు కనుగొన్న సంగతులు, అప్పుడు చూచిన సంగతుల్ని, అప్పుడు కనుగొన్న సంగతుల్ని సంఘాన్ని వివరిస్తామని, సంఘాన్ని వివరిస్తాం. ఇప్పుడు ఏమి ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి అంటే ఏంటో తెలియదు కూడా. ఆ ప్రేమకి నీ ఆత్మ ఒక అయస్కాంతం లాగా, ఇనుముకి అయస్కాంతం హత్తుకుపోయినట్టు, అలాగా నీ అంతరాత్మ ఆ క్రీస్తు యొక్క మహిమకు, ప్రేమకు హత్తుకుంటుందని ఆ కణజాలాలు నీ గుండెల్లో దాచబడి ప్రకాశిస్తాయి, నీ గుండెల్లో దాచబడి ప్రకాశిస్తాయి. అప్పుడు పరిచయం చేయండి, అది మహిమ కలిగిన సువార్త. ఆ మహిమ కలిగిన సువార్త నీకు లోకానికి కావాలంటే పరిశుద్ధులు ఎంత తేజోమయమో అవ్వాలని, ఎంత తేజోమయమైన స్థానంలో నేను పరిశుద్ధ నిలబడాలనే విషయం గురించి ఒకసారి ఆలోచించవలసిన అవసరత నేను పరిశుద్ధులకు ఉందని సత్యం మీ మధ్యలో నేను బోధిస్తున్నాను. ఈ వాక్యం కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ వీక్ చెప్తాను, కానీ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఒక మాట చెప్తున్నాను. అలాగే జ్ఞానం అనేది మహిమ
మహిమా స్థానాల నుంచి జ్ఞానం నియామక అనేది ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని కనుగొ ఎప్పుడు కనుక్కుంటా ఉంటే మహిమ యొక్క తెరలు ఇప్పారినప్పుడు జ్ఞానం అప్పుడు విడదీయబడుతుందండి నీ ఆత్మకి, నీ ఆత్మకి జ్ఞానం విడదీయబడుతుంది. బైబిల్ గ్రంథం అంటే ఒట్టిదనుకుంటున్నారా? బైబిల్ గ్రంథం యుగాల్లో నుంచి దాచబడిన పరిశుద్ధ గ్రంథం ఒక అక్షరం చదువుతున్నామేమో కానీ మనం ఒక లైన్లో చెప్తున్నాం అన్నమాట. కానీ ఈ ఒక్కొక్క లైన్ ఈ భూగోళంలో అటు కృపకి కనెక్ట్ అయింది, ఇటు సత్యానికి కనెక్ట్ అయింది, కృప సత్యానికి నీతి సమాధానాలకు కనెక్ట్ అయింది, అనేక పరిశుద్ధి గుణగణాలకు కనెక్ట్ అయింది. ఈ కనెక్ట్ అయిన గుణగణాలలో నీ ఆత్మ ఒకదాన్నైనా వెలిగించిందా? ఒకటి వెలిగించిందండి. క్రీస్తు కోసం నేను నమ్మకస్తుంది, నమ్మకస్తురాలు నేను, నేను ఈ పని చేస్తాను అని చెప్పగలవు? నేను చేసి చెప్పగలవు? చెప్పగలండి ఎవరన్నా? అలా చేయగలిగితే మన శరీరం బలహీనం అయిపోతుంది. చాలాసార్లు అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తున్నాయి. నేను అనుకుంటా చాలాసార్లు ఏమనుకుంటారండి, ప్రభు ఈ పరిచర్ ఎలా చేస్తాను, ఎలా చేస్తాను ప్రభు ఈ పరిచర్, నేను ఇంత భారంగా ఉంది పరిచర్ చేయడానికి ఎలా చేయాలి? ఇన్ని సత్యాలు ఈ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయి ప్రభు, ఎంత వివరించినా నేను వివరించలేకపోతున్నాను ప్రభు. నేను నా కన్నీళ్ళు ఒక్క దేవుని తృప్తి ఎవరు కూడా తెలియదండి, ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తికి దేవుడు పరిచయం ఇచ్చాడండి, అంత అమూల్యత అమూల్యమైన స్థానాలకు ఇచ్చాడండి ఆయన. ఒకటి చెప్పేప్పుడు మీకు నేను ఆయన యొక్క పరిశుద్ధ స్థానాలు ఎప్పుడు ఇప్పారుతాయంటే మహిమ కలిగిన స్థానాల్లో ఒక వ్యక్తి నిలబడే ముందుకంటే కూడా ముందుకంటే కూడా జ్ఞానం ఆత్మకి ఇవ్వబడిన స్థానాల్లో ఒక వ్యక్తి నిలబడాలండి. పరిశుద్ధ జ్ఞానం దేవుని గురించిన జ్ఞానం ఆత్మకు లభిస్తుంది. ఈ జ్ఞానం నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే ఆది కాండంలో జగదుత్పత్తికి ముందుగానే అన్నప్పుడు ఆ మొట్టమొదటి ఆ జ్ఞానంలోనికి ఈ ఆత్మను తీసుకువెళ్ళి ఎందుకు ఈ సృష్టిని సృష్టించాడో, ఈ సృష్టి ఎలా సృష్టించబడిందో, ఈ సృష్టిలో ఆయన హస్తాలు ఎలా ఉన్నాయో, పరమాకాశ రంధ్రం ఎలా ఉన్నాయో, అంతరిక్షం ఎలా ఉన్నాయో, ఆయన చేయురాలు ఎలా ఉందో, దీనికి కీర్తన గ్రంథం 1900 దావీదు రాసిన కీర్తనలో ఏ విధంగా ఆ ఆకాశంలో దేవుని మహిమ ఎలా వెలుస్తున్నాయో, అంతరిక్షం ఆయన చేతి పని ఎలా ప్రచురపరుస్తుందో, పగడికి పగలు ఎలా బోధ చేస్తుందో, రాత్రి రాత్రి నేను చెప్పడం అర్థం ఏంటంటే పగడికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుతుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. అటువంటి జ్ఞానం ఆది కాండంలో దేవుడు మొట్టమొదట జగదుత్పత్తికి ముందుగానే ప్రభు ఈ జ్ఞానాన్ని కనపరిచాడండి. పరిశుద్ధుల్లో కూడా క్రీస్తు చేసే జ్ఞానాన్ని బయలుపరిచాడండి ఆయన. ఆది కాండం నుంచే బయలుపరిచాడు. నా కుమారుడైన క్రీస్తు ఈ లోకంలోకి వస్తాడని సత్యం ఆది కాండంలో నుంచి బయలుపరిచి ఆ ప్రకృతిలో నుంచి మాట్లాడాడు, మానవుని తయారు చేసి దాంట్లో నుంచి మాట్లాడాడు. తర్వాత అలాగా ఆయన యొక్క మహిమైన స్థానాలు మానవునికి వెళ్ళడు వెళ్ళడు ఎండ చేశాడు ఆయన. ఆ జ్ఞానం యొక్క స్థానాలు మానవుడికి వెళ్ళపరిచాడు ఆయన. ఆది కాండంలోనే ఆయన వెళ్ళపరుస్తూ వచ్చాడండి ఆయన. అందుకోసం ప్రేమ నిబంధన చేయబడింది. ఈ ప్రేమలో జ్ఞానం కూడా నిబంధన చేయబడిందండి. నిబంధన చేయబడి జ్ఞానం అంటే ఈ లోకంలో ఎన్నో రకమైన జ్ఞానాలు ఉన్నాయి, అవి నేను మీకు చెప్పలేదు, అవి నేను మీకు చెప్పడం లేదు. జ్ఞానం అనేది పరిశుద్ధ దేవులతో మీ అందరం జ్ఞానంతో ప్రకాశించే మార్గాలు ఈ హృదయంలోనే తేజోమయమైపోతాయి, తేజోమయం. తర్వాత ఆయన సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఏ గ్రంథంలో ఏ గ్రంథంలో 37 అధ్యాయంలో 16 సంపూర్ణమైన జ్ఞానం కలిగిన ఆయన ఆయన నిర్గమ ఖండాలు కూడా రాయబడి ఉంది, ఏ గ్రంథంలో రాయబడి ఉంది ఆయన జ్ఞానం గురించి, ఎలిసి పత్రికలో రాయబడి ఉంది జ్ఞానం విశ్వాసం ఎలా నిలబడుతుంది రాయబడి ఉంది. తర్వాత స్వామితల గ్రంథంలో రాయబడి ఉంది జ్ఞానం 7 స్తంభాలు ఎలా పెట్టుకుందో, ఈ బైబిల్లో జ్ఞానం గురించి రాయబడి ఉంది, సులోమ జ్ఞానం గురించి రాయబడి ఉంది. ఆ పద్దెనిమిది చాలు రాఘవ గ్రంథంలో 1 అధ్యాయం 8 అధ్యాయం 8 అధ్యాయం అనుకుంటుంది ఒకటి చాలు అండి. ఒక 100 మెసేజ్లు తీసుకోవడానికి ఒకటి చాలు. అది నేను చదివాను, చాలాసార్లు చదివాను, మొన్న ఈ మధ్యలో 2 రోజుల క్రితం చదివానండి. అనుకున్నాను అది తీసుకొస్తే ఇప్పుడు నీకు చెప్తే ఒక క్లాస్ ఎక్కడ అవుతుంది, ఒక క్లాస్ అవ్వదు, ఏం క్లాస్ అవ్వదు, 10 క్లాసులు ఎదిగిన అవ్వదు. దీన్ని వాట్సాప్ మెసేజ్లో మాట్లాడదాం ఒక 10 మెసేజ్లు అని నాకు హృదయంలో కనిపించింది. ఇక నేను ప్రిపేర్ చేయలేదు. ఆ ఒక్క అధ్యాయాలు ఎన్ని ఉన్నాయండి దాంట్లో, ఎటువంటి ఉన్నాయి దాంట్లో రాయబడి ఉన్నాయి. బైబిల్ యొక్క చరిత్ర చరిత్ర దావీదు దగ్గర నుంచి, మనస్సు దగ్గర నుంచి, మోషే రాతపరకుల దగ్గర నుంచి అంత క్లుప్తీకరించి ఎన్నో అధ్యాయులు రాశారండి, రాయబడి ఉందండి దాంట్లో. ఒకే నేను రాజుల గ్రంథంలో 1వ రాజుల గ్రంథంలో 8 అధ్యాయాలు అని నేను చదివింది. అది మరి 2వ రాజుల కాదనుకున్నాను, 1వ రాజుల గ్రంథం రాత్రి కూడా చదివాను 11 గంటలకి. సమయం దేవుని సన్నిధిలో నా హృదయం వేదన పడుతూ బైబిల్ చదవడానికి రాత్రి అందరు ఎదురుపోతుంది. నాకు రమించింది అంతకు ముందు చదివింది కాదు, ఆ రాత్రి కాదు చదివింది బైబిల్ గ్రంథం.
అంతకుముందు చదివింది రాత్రి ఆ రాత్రి కాలు గడియల్లో చేసే ప్రార్థన అంతకుముందు చేసిన ప్రార్థన కాదు. ఆ రాత్రి కాలు గడియల్లో ప్రార్థన రాదు, నీ కన్నీళ్ళే ధరలే ప్రవహిస్తే. దేనికోసం వేదన పడుతున్నామో ఆ వేదనల నుంచి నీ కన్నీళ్ళు ధరలే ప్రవహిస్తే. పరిశుద్ధులైన ప్రభు అటువంటి స్థానాలని నేను పరిశుద్ధించాడు. ఆ సమయంలో ఎవరైనా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. ఆ సమయంలో ఫోన్లు వచ్చిన మాకు ఇష్టం ఉండదు, ఎవరైనా మాట్లాడే నాకు ఇష్టం ఉండదు. అది నేను చెప్పేది దేవుడు అటువంటి సత్యాన్ని బయలుపరిచాడండి. ఆయన నాకే కాదు మీకు కూడా బయలుపరుచుంటాడు. నా ముందు బయలుపరిచాడని చెప్పడం లేదు, ముందుకు ముందుకు వెళ్తే ముగించేస్తాను ఇక నేను. ఎందుకంటే 10 నిమిషాలు ఏమన్నా 5 నిమిషాలు ముగించేస్తాను. తర్వాత అన్ని కంబైన్ చేసి మాట్లాడుతున్నాను, నేను కంబైన్ చేసి మాట్లాడుతున్నాను. ఈ వాక్యం అనేది ఎంతో చెప్పానంటే జ్ఞానం అనే దాంట్లో నుంచి నేను ముందుకు ముందుకు వెళ్ళలేదు. పరిపూర్ణత నుంచి కృప ఎలా ఇవ్వడిందో, పరిపూర్ణతలో నుంచి ప్రేమ ఎలా ఇవ్వడిందో, ఈ కృపలో ఎలా మనకు ఆత్మకిచ్చాడో, అటువంటి పరిపూర్ణతలో నుంచి జ్ఞానం ఆత్మకి ఇవ్వబడిందండి. అది కొరింథీ రాసిన పత్రికలో 2 అధ్యాయాలు రాస్తున్నాడు అన్నాడు ఆయన అపొస్తలుడైన పౌలు. పరిపూర్ణులైన వారి మధ్య నీ జ్ఞానాన్ని బోధిస్తుంది, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. అది లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం మరమమైనట్లుగా నేను బోధిస్తున్నాను. మరమమైన జ్ఞానం బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడిందండి, రహస్యంగా దాచిపెట్టబడింది. అది ఆత్మలో ప్రభు నేను వారికి అది అది బయలుపరచబడింది, కొంతమందికి బయలుపరచబడింది, అందరికి బయలుపరచబడిందని నేను చెప్పడానికి కారణం ఏంటంటే మనం మాట్లాడే మెసేజెస్ ఎంతవరకు వాళ్ళు దాన్ని కలిగి ఉన్నారు అనేది వాళ్ళు మాట్లాడే మెసేజెస్ ద్వారా అర్థమవుతుంది. అంటే అంతేకాని మన వాళ్ళ గురించి మనకేం తెలియదు. చెప్పాలంటే ఒక వ్యక్తి మెసేజ్ మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానంలో అర్థమైపోద్ది అండి. ఒక పరిశుద్ధుడికి పరిపూర్ణుడికి ఈ వ్యక్తి సరిగ్గా చెప్పడం లేదు, లేకపోతే పరిపూర్ణతలో చెప్పటల్లా ఈ వాక్యం. ఫలాన్ దాని మీద బేసే ఉన్నాడు, ఫలాన్ దాని మీద బేసే ఉన్నాడు. ఎంత ఫలాన్ దాని మీద బేసే ఉన్నా, ఎంత వాక్యంలోనికి ఉన్నా, అక్కడ నీ హృదయం కనబడాలండి. మన హృదయం కనబడాలి అందులో. రీసెర్చ్ చేసి చెప్పినా లేకపోతే థియాలజికల్ వేలో వెళ్ళినా ఏ రకంలో వెళ్ళిన సరే వాక్యం అందులో నీ హృదయం పొంగి పొల్లి, నీ హృదయం నీళ్ళ వలె భూమి మీద పారవేయబడిన నీ హృదయం, నీ అంతరంగంలో నుంచి కారిన కన్నీరు మట్టిలో పడిన అనుభవం, నీ హృదయం అక్కడ కనబడాలండి వాక్యంలో. అది కనబడకుండా హిస్టరీ తిరిగేసి బైబిల్ పెద్ద పెద్ద బైబిల్ తిరిగేసి కాదంటిలా జ్ఞానం ఉంది దాంట్లో. ఈ జ్ఞానంలో నీ కన్నీరు ప్రవహించాలండి. నీ కన్నీరు ప్రవహిస్తే ఆ జ్ఞాన రేఖల్లో క్రీస్తు యొక్క మహిమ రేఖల్లో నీ యొక్క జ్ఞానం అందు ప్రకాశిస్తుంది. ఫస్ట్ అక్కడ ప్రకాశించాలి. అక్కడ ప్రకాశిస్తేనే సంఘానికి బోధించగలం, ఎవరికి బోధించలేదు. ఈ అపురూపమైన సత్యాలు ఏంటో నాకు తెలుసు, నాకు తెలియకుండా నేను మీకు బోధించడం లేదు. నాకు తెలిసి ఏంటో చాలా మందికి ఇది కొత్త వింతగా ఉంటుంది, కానీ ప్రభు జరిగిన వారికి ఆత్మ పరవశం చెందుతుందని త్రోసేయడానికి వీల్లేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక 2 మాటలు చెప్పి నేను చేస్తాను. ఏంటంటే ప్రేమ అనేది కలవరి సిలువలో గురించి 2 మాటలు చెప్పి నేను చేస్తాను. ఎందుకు అపొస్తలుడైన పౌలు నేను సిలువలు వెళ్ళిన క్రీస్తు మాత్రం తప్ప నేను ఎరుగుకుని పెరగకుని చించుకుంటని అన్నాడు. తను దమస్కు మార్గంలో మహిమ యొక్క మార్గాలు ఆ యొక్క ఆ తేయమైన ఆ స్థానాలు చెక్కబడిన ఆ స్థానాలు ఏ కోణం ఎటువెళ్తో తెలియదు, ఏ కోణం ఎటువంటి వెళ్తో తెలియదు. ఒక కోణం జ్ఞాన తరంగాల్లో పెడితే ఒక కోణం మహిమ తరంగాల్లో పెడుతుంది, ఒక కోణం ప్రేమ యొక్క మార్గాలను పెడుతుంది. అన్ని విస్తారమైనటువంటి ఆ తేజస్సులో చెక్కబడినటువంటి క్రీస్తు స్వరూపాన్ని తను చూసినప్పుడు కలవరి రక్తం దాచుకునేట ఆ స్వరూపంలో ఎక్కడ చూసినా రక్తమే, ఎక్కడ చూసినా రక్త రూపణాలే, ఎక్కడ చూసినా నా పాపం కోసం మీ పాపం కోసం చిందించబడిన రక్తమే, ఏ కోణంలో చూసినా రక్తమేనండి. ఒక కోణం చూస్తే లేఖనాలు వెళుతుంది, పాత నిబంధన గ్రంథంలో పెరుగుతుంది. ఒక కోణం చూస్తే క్రీస్తే దేవుడైన ఆ మార్గంలో పెడుతుంది. తన కుమారుని బలిగా అర్పించడానికి బలిపీఠం మీద తన కుమారుని పెట్టి ఆయన ఈ విధంగా ఆయన ఆనందించాడు అనేది ఆయనకు ఇష్టమైన అనుందండి. బైబిల్ గ్రంథంలో ఆనందించాడు కాదు, ఇష్టమైన అనుందండి. 53 అధ్యాయంలో ఏషియాలో అలా చేయడం ఆయన ఇష్టమైన అంత అంత శ్రమ పెట్టబట్టడం ఆ కలవరిస్తుంది మీద. ఎందుకంటే నీకు పాపక్షమాపణ, నాకు పాపక్షమాపణ అంత మాత్రమే కాదు, అందులో నుంచి ఈ మహిమ యొక్క తెరలు నీ ఆత్మను చూచినప్పుడు నీ ఒంటి మీద నీ శరీరం మీద నీ ఆత్మలో కడిగి వేసినటువంటి ప్రతి కల్మషం కూడా ప్రభు యొక్క రక్తంతో కడిగి వేసిన ఆ కల్మషం అంతా కూడా ఆ మహిమతో కలగని తెరలు చూడటానికి నేను అక్కడ పెట్టాడు. నేను ఈ స్వల్పమైన వాటి కోసం మన శరీరాన్ని నమ్ముకుంటున్నామా, మన ఆత్మ నమ్ముకుంటున్నామా? ఈ స్వల్పమైన వాటి కోసం మన హృదయాన్ని తనఖా పెడతాం, ఏముంటుంది దాన్ని
చాకుటి పెడుతున్నామా? ఈ లోక వాటి కోసం మన జీవితాన్ని అక్కడ ఉంటున్నామా? పరిశుద్ధమైనటువంటి మహిమ యొక్క కృపా మహిమలో ప్రకాశించినటువంటి ఆ పరిశుద్ధ తెరల్లో నువ్వు చూసినప్పుడు అప్పుడు చెప్తా ఉండే వాక్యం ఏమో చెప్పాలి అప్రాంతం ఉంది. ఎందుకంటే ఇంకా ముగించేస్తున్నాను, ఊహించేస్తున్నాను, ఇంకా చెప్పడానికి కుదరదు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థించుకుని దేవాలయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో వివరించలేని వాక్యాలు, వివరించలేని సత్యాలు, దాన్ని పులీకరించలేని విషయాలు, ఒక రేణువు మాత్రమే, ఒక చిన్న రేణువు మాత్రమే నీ బిడ్డల మధ్యలో చెప్పడానికి నువ్వు అనుమతించే ఒక్క తండ్రి దేవా, ఈ సత్యాన్ని వివరించడానికి సాధ్యపరచబడదు ప్రభా. ఈ నీ బిడ్డల మీద దయ చూపించు ప్రభా. ఎంతమంది ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ మార్గంలో ఉన్నారు, దేనితో సతమతమైపోతున్నారో ప్రభా, ఏ విషయంలో ముందుకెళ్ళలేకపోతున్నారో ప్రభా, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అలాంటి శరీర ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, సంఘం నడవలేని పరిస్థితులు కావచ్చు, ఆత్మని ప్రభు నీ సన్నిధిలో కుమ్మరించుకోలేని పరిస్థితి కావచ్చు, ప్రభా నీ దర్శన భాగ్యాన్ని సంఘానికి ఇవ్వలేని పరిస్థితి కావచ్చు ప్రభా, నీ ఆశీర్వాద ఫలములు ఆశీర్వాదంలో ఇంత పెట్టుబడి ఉన్నాయి ప్రభా, సంపూర్ణమైన ఆశీర్వాదం యొక్క మార్పుల ఫలంతో నేను ఇంటికి వస్తున్నాను అన్నాడు. కానీ దాంట్లో అందులో ఎన్నున్నాయో, ఎన్ని దాచిపెట్టబడి ఉన్నాయో ప్రభా, అది స్వార్థ సేవలు దాచబడే సత్యాలు ప్రభా, అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో, ఆత్మ విమోచనలో ఇవి దాచిపెట్టబడి ఉన్నాయి ప్రభా. నీ స్వార్థ వివరిస్తున్నప్పుడు ఎన్ని ఇస్తావో నీ విడతలు ప్రభా, ఆ విమోచనలో ఎన్ని దాచిపెట్టబడి ఉన్నాయో ప్రభా, ఎవరికి ఏది కావాలో వారికి ఇవ్వడానికి నువ్వు ఏ విధంగా నిలబడ్డావో ప్రభా, అలాగా ఈ వాక్యాన్ని దీవించు, అలాగా ఈ వాక్యాన్ని దీవించు, అలాగా ఈ వాక్యాన్ని దీవించు ప్రభా. ఈ వాక్యం అనేకులకు దీవెనకరంగా చేయ ప్రభా, అనేక కుటుంబాలకి దీవెనకరంగా చేయ ప్రభా. కష్టపడి నీ సన్నిధిలో కష్టపడలేదు ప్రభా, నీ సన్నిధిలో నీ సన్నిధిలో కన్నీరు ఖర్చనే కానీ ప్రభా, దీనిలో వచ్చిన ఈ ఫలం, దీనిలో వచ్చినటువంటి ఈ మాధుర్యం ఎంతమంది కుటుంబాలకి దాహం తెలుస్తుందో, ఎటువంటి సేవకులకి దాహం తెలుస్తుందో ప్రభా, అటువంటి వారికి ప్రభు బహుమానంగా ప్రభా ప్రత్యక్ష స్వరూపాన్ని, నీ ప్రత్యక్ష స్వరూపాన్ని ప్రభా నువ్వు ఆత్మకర నుంచి నడిపించు ప్రభా. నాకు ఈ నిబిడలకి నీ ఆశీర్వాదకరంగా మార్చిన ఈ గడియ కొరకు నీకు వందనం చెల్లిస్తూ ఏసునామను స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్.